ఎస్, గుడ్ మార్నింగ్. సెలెక్ట్ మొబైల్ స్టోర్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్ లో ఒక మిక్స్డ్ ట్రెండ్, ఒక పాజిటివ్, ఒక ఫ్లాట్ ట్రెండ్ కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ అన్ని కూడా కొద్దిగా వీక్ బయాస్ తో యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. మన మార్కెట్స్ కూడా మేబీ ఇవాళ కొద్ది గొప్ప ఫ్లాట్ నెగిటివ్ బయాస్ తోనే ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే జస్ట్ ఒక 15 పాయింట్స్ ప్లస్ లో మాత్రమే ఎస్జీఎక్స్ నిఫ్టీ కనిపిస్తుంది. బట్ నిన్న మనం ఒక సర్ప్రైజింగ్ ర్యాలీ లాంటిది చూసాము, సర్ప్రైజింగ్ షార్ట్ కవరింగ్ చూసాము. ఎందుకంటే బాగా ఓవర్సోల్డ్ జోన్ లోకి మార్కెట్లు జారుకున్నాయి, చాలా కీలకమైన లెవెల్స్ కూడా బ్రేక్ చేసి కిందికి రావడం మనం చూసాం. అంటే ఒక దశలో 11,450 పాయింట్ లెవెల్ కూడా నిఫ్టీ బ్రేక్ చేసింది. అండ్ మేబీ 11,400 లెవెల్ కూడా బ్రేక్ చేయొచ్చేమో అన్నంత ప్యానిక్నెస్ అయితే కనిపించింది. బట్ అక్కడ కొద్దిగా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ ఉన్నట్టు కనిపించాయి. దీంతో నిన్న 11,436 లో ఇంట్రాడే అండ్ 11,562 ఈజ్ ఇంట్రాడే హై. అంటే ఆల్మోస్ట్ లోయర్ లెవెల్స్ ని దాదాపు 126 పాయింట్స్ దాకా నిఫ్టీ రికవర్ అయింది. బట్ మళ్ళీ ఫ్యాగ్ ఎండ్ లో అంటే లాస్ట్ ఒక 15-20 మినిట్స్ లో ఒక 25-30 పాయింట్స్ దాకా డిప్ మనం చూసాం. బట్ కంఫర్టబుల్ గా 11,500 మార్క్ పైన 11,537 దగ్గర నిఫ్టీ నిన్న క్లోజ్ అయింది. బికాస్ బాగా ఓవర్సోల్డ్ జోన్ లో ఉన్న మార్కెట్స్ లో కొద్దిగా బయింగ్ అయితే కనిపించింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా నిన్న మంచి యాక్టివిటీ కనిపించింది. సో ఇండెక్స్ కూడా చాలా పాజిటివ్ గా నిన్న క్లోజ్ అవడం చూసాం. బట్ ఇవాళ మార్నింగ్ క్యూస్ చూస్తే నిన్న వాల్ స్ట్రీట్ జర్నల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ చైనాకు సంబంధించిన మళ్లీ వ్యాఖ్యలు ఆయన చేయడం మనం చూస్తున్నాము. సో వాళ్ళు కనుక రిటాలియేట్ చేస్తే తాను మళ్ళీ వీళ్ళు ఎలా సమాధానం చెప్పాలో కూడా తనకు తెలుసు అన్న సమాధానం వచ్చే విధంగా ఆయన మాట్లాడడం చూసాం. సో మళ్ళీ అటువైపు చైనా కూడా రిటాలియేట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాము. సో అమెరికా 25% ఆఫ్ ట్యాక్సెస్ ఎలా ఇస్తుంది, $200 బిలియన్ సంబంధించిన ట్రేడ్ మీద అని చైనా కూడా సిద్ధంగా ఉంది. సో ఈ ట్రేడ్ టెన్షన్స్, ఈ ట్రేడ్ వార్స్ అయితే ఇటు మనం ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ to 7 మంత్స్ నుంచి మాట్లాడుకుంటూనే వస్తున్నాం. ఇప్పటికిప్పుడు దాని ఇంపాక్ట్ ఉండకపోవచ్చు కానీ, బట్ అది కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశం. అండ్ నిన్న యుఎస్ లో ప్రధానంగా టెక్ స్టాక్స్ బాగా పతనం అవడం మనం ప్రధానంగా అబ్జర్వ్ చేయవచ్చు. సో మళ్ళీ కొద్దిగా ఫ్యాంగ్ స్టాక్స్ లో వీక్నెస్ కనిపిస్తుంది. చిప్ బేస్డ్ కంపెనీస్ కి మేబీ ఫ్యూచర్ ఉండకపోవచ్చేమో, ఆ చిప్ బేస్డ్ కంపెనీస్ మెల్లగా వాటి ప్రభావం తగ్గుతుందేమో అన్న ఒక వార్త నిన్న యుఎస్ లో ఉంది. దాంతో కొద్దిగా చిప్ రిలేటెడ్ స్టాక్స్ లో నిన్న కొద్దిగా సెల్ ఆఫ్ అండ్ వీక్నెస్ చూసాం. దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఐటీ మీద కూడా ఉండొచ్చేమో. అండ్ నిన్న వరుసగా ఇటు 6 రోజులు వరుస నష్టాల తర్వాత బ్రేక్ పడి పాజిటివ్ క్లోజ్ అయింది కాబట్టి మేబీ వాళ్ళు కూడా మనం అదే ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ కొన్ని స్టాక్స్ లైక్ పేపర్ రిలేటెడ్ స్టాక్స్ లో యాక్టివిటీ ఉండొచ్చేమో అన్న అది కనిపిస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజు మనం పేపర్ స్టాక్స్ గురించి పదే పదే చెప్తూనే ఉన్నాం. సెక్టార్ రొటేషన్ జరుగుతుంది, సెక్టార్ చర్నింగ్ జరుగుతుంది. ఎందుకంటే జేకే పేపర్ ఇప్పటికే 90% దాకా పెరిగింది లాస్ట్ 1 మంత్. ఇంటర్నేషనల్ పేపర్ 45% దాకా పెరిగింది. అటు ఇమామి, శ్రేయాన్స్, శేషి సాయి కూడా ఆల్మోస్ట్ 35-40% దాకా జంప్ వస్తే, స్టార్ పేపర్స్ ఒకటి, బల్లార్పూర్, తమిళనాడు న్యూస్ ప్రింట్ లాంటి స్టాక్స్ లో కూడా 15-20% దాకా జంప్ వచ్చింది. నిన్న పేపర్ కాన్ఫరెన్స్ ఒకటి హైదరాబాద్ లో జరిగింది. ఆ పేపర్ ఇండస్ట్రీ ప్రముఖులు చెప్తున్న దాని ప్రకారం ఇప్పటికే చైనా మెల్లమెల్లగా ఈ వేస్ట్ పేపర్ కి సంబంధించి అంటే చాలా తక్కువ క్వాలిటీ తక్కువ గ్రేడ్ ఉన్న పేపర్ ని మెల్లమెల్లగా ఇంపోర్ట్ వాళ్ళు బ్యాన్ చేసే యోచనలో ఉంది అని న్యూస్ ఒకటి వచ్చింది. మేబీ బై 2020 కల్లా పూర్తి చాలా తక్కువ క్వాలిటీ ఉన్న పేపర్ ఇంపోర్ట్స్ ని పూర్తిగా బ్యాన్ చేయాలి బై 2020 అని చెప్పి చైనా అనుకుంటుంది. ఇది పరోక్షంగా ప్రత్యక్షంగా దేశీయ పేపర్ కంపెనీస్ కి పాజిటివ్ అవుతుంది కాబట్టి సో పేపర్ స్టాక్స్ ని బాగా పెరుగుతున్నాయి. బట్ బాగా ఓవర్ వాల్యూడ్ ఉన్న ఈ పాయింట్ లో ఆ స్టాక్స్ ని ఏవి పట్టుకోవాలి, ఏవి అట్రాక్టివ్ గా ఉన్నాయి అనే స్టాక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇవాళ ఏఎస్ఎం నుంచి, అడిషనల్ సర్వేలెన్స్ మెజర్స్ నుంచి మనకి అమృతాంజన్ హెల్త్ బయటకు వస్తుంది, బోరోసిల్ గ్లాస్, ఇంటర్నేషనల్ పేపర్, జేకే పేపర్, లింకన్ ఫార్మా ఒకటి, ఫైజర్ ఒకటి, టీఎన్ న్యూస్ ప్రింట్ వస్తున్నాయి. సో ఈ స్టాక్స్ కూడా యాక్టివిటీ ఉండొచ్చు. నిన్న ఫైజర్ లాంటి స్టాక్స్ లో జంప్ అయితే కనిపించింది. సో అన్లీస్ ఎలాంటి వ్యూతో తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ సార్. బాగా ఓవర్సోల్డ్ జోన్ లోకి మార్కెట్ జారుకుంటే నిన్న కొద్దిగా ఒక రిస్పైట్ ర్యాలీ కనిపించింది, ఒక పాజిటివ్, ఒక బ్రీత్ చూసాం. ఇవాళ అదే బ్రీత్ కొనసాగే అవకాశం ఉంది. ఒక అండ్ 11,397 అని కీ లెవెల్ ఇంత ముందు ఉండేది, ఆ లెవెల్ అయితే బ్రీచ్ చేయలేదు బట్ సస్టైన్ అయితే అయింది దానిపైన. సో నెక్స్ట్ ఏ లెవెల్ మనం చూడొచ్చు? యా ప్రాబ్లీ మనం ఆల్వేస్ 20-డే మూవింగ్ యావరేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం అండి. సో ప్రాబ్లీ మొన్న ఒక రోజు క్లోజ్ అవుట్ అని చూసాం బిలో 20-డే మూవింగ్ యావరేజ్. సో ఈ స్టేజ్ లో 11,514 దగ్గర 20-డే మూవింగ్ యావరేజ్ ఉంటుందని చూస్తున్నాం. సో మొన్న ఒక రోజు తప్ప ఐ థింక్ ప్రాబ్లీ ఎక్స్టెండింగ్ బాటమ్ అనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 512 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో, స్టీప్ ఎక్స్టెండింగ్ బాటమ్ అనేది ఫామ్ అవటం చూసాం, విచ్ ఇస్ 11,393. సో మనం గత కొద్ది రోజులు చెప్తున్నాం ఎప్పుడైతే 20-డే మూవింగ్ యావరేజ్ కింద 3 డేస్ క్లోజ్ అవుతుందో ప్రాబ్లీ అక్కడ నుంచి మళ్ళీ బేరిష్ ఫేస్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ మేబీ రేంజ్ అనేది డెఫినెట్లీ డౌన్ సైడ్ షిఫ్ట్ అవటం చూస్తున్నాం మనం.
సో ఇంతకుముందు మనకి రేంజ్ ఏదైతే 11,850 అండ్ 11,500 అనుకున్నామో అది కాస్త ఇప్పుడు 11,350 అండ్ 650 దాకా మారటం చూసాం. అంటే ఒక 150-200 పాయింట్స్ డౌన్వర్డ్ షిఫ్ట్ అవటం చూసాం. సో ఈ నేపథ్యంలో ప్రాబ్లీ వొలటాలిటీ డెఫినెట్లీ ఉంటుంది గ్లోబ్లో ఈవెంట్స్ ని బట్టి ఆర్ మన టెక్నికల్ ఆస్పెక్ట్స్ ని బట్టి. ఐ థింక్ 11,640 క్రాస్ ఇమీడియట్లీ అవటం ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్, ఎందుకంటే ప్రాబ్లీ అక్కడ ఒక కీ రెసిస్టెన్స్ ఫామ్ బార్ అనేది మనకు కనపడుతుంది. సో 11,640 నుంచి 11,340 మధ్యలోనే ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. బట్ అగైన్ ఇండివిజువల్ స్టాక్స్ లో వీ షుడ్ గో అహెడ్ విత్ లాంగ్స్ నా ఉద్దేశంలో, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే అవుట్ పర్ఫామ్ చేసావో ఇప్పుడు అండర్ పర్ఫామ్ చేయడం మొదలెట్టాయి అండ్ కొన్ని స్టాక్స్ బాటమ్ అవుట్ అవటం చూస్తున్నాం. ఫర్ ఇన్స్టాన్స్ నేను రిలయన్స్ చూస్తే కనుక ఇట్ హాస్ లెట్ ద ర్యాలీ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ బాటమ్ నుంచి చూస్తే 30-40 రూపీస్ పెరగటం చూసాం. అండ్ అదేవిధంగా ఫార్మా స్పేస్ ఇస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, లైక్ నేను అరబిందో దో ఇట్స్ నాట్ ఇన్ ద ఇండెక్స్ ప్రాబ్లీ మంచి అప్ మూవ్ అవటం చూసాం. దాని వెనకాల క్యాడిలా అండ్ అదర్ స్టాక్స్ హ్యావ్ ఆల్సో గాన్ అప్. సో ఇప్పుడు న్యూస్ సెగ్మెంట్ ఏదైతే ఉందో అది టేక్ ఓవర్ చేస్తుంది నిఫ్టీని, యూనో పైకి తీసుకెళ్ళటం కోసం. ప్రాబ్లీ ఆ సెగ్మెంట్స్ లో ఇంకొన్ని రోజుల్లో మేబీ అప్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఈ నేపథ్యంలో ఫార్మా అండ్ ఐటీ వుడ్ యాక్ట్ యాస్ గుడ్ సపోర్ట్ ఫర్ నిఫ్టీ అండ్ ఆఫ్ కోర్స్ రిలయన్స్ ఆల్సో ప్రాబ్లీ ఐ థింక్ వుడ్ యాక్ట్ యాస్ గుడ్ సపోర్ట్. సో డిప్స్ లో రిలయన్స్ ఐ థింక్ వీ కెన్ బై 1186, చాలా కీ సపోర్ట్ ఉంది. 1204 రావటం చూసాం మొన్న స్వింగ్ లో, మేబీ మళ్ళీ అలాంటి ఫాలో వస్తే కనుక రిలయన్స్ షుడ్ బి బాట్ ఇన్. అదేవిధంగా కోటక్ బ్యాంక్ ఇస్ వన్ ఐడియా, ప్రాబ్లీ ఆల్మోస్ట్ ఈ స్టాక్ కూడా సిమిలర్ టు రిలయన్స్ లెవెల్స్ లోనే సపోర్ట్ ఉంది విచ్ ఇస్ 1180. సో డెఫినెట్లీ ఆ స్టాక్ కూడా వాచ్ చేయొచ్చు. అండ్ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్పేస్ లో ప్రాబ్లీ 2 స్టాక్స్ వీ కెన్ వాచ్. వన్ ఇస్ బాటా ఇండియా, ప్రాబ్లీ ఐ థింక్ అరౌండ్ 1150 దాకా అప్సైడ్ పొటెన్షియల్ డెఫినెట్లీ స్టాక్ లో ఉంది. 1031 దగ్గర 20-డే మూవింగ్ యావరేజ్ ఉంది. అదేవిధంగా 982 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో బాటా ఇండియా ఒకటి యాడ్ చేసుకోవచ్చు డిప్స్ లో. అదేవిధంగా హ్యావెల్స్ ఇస్ వన్ ఐడియా ప్రాబ్లీ విచ్ వీ కెన్ యాడ్. సో అనదర్ 3-5% ఒక డిప్ వచ్చిందంటే హ్యావెల్స్ లో దిర్ ఇస్ ఎ గ్రేట్ సపోర్ట్ ఎట్ 643, కరెంట్లీ 679 ఉంది. ఈవెన్ ఈ స్టాక్ కూడా ప్రీవియస్ స్వింగ్ హై 726 బ్రేక్ అయ్యి 750 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. ఓకే, మీరు అలాంటి వ్యూ తో ఉన్నారు. ఒకటి రూపీ అంతకంతకు వీక్ అవుతుంది. నిన్న కూడా మరొక లైఫ్ టైమ్ హై లెవెల్ బ్రీచ్ చేసి 72 రూపీస్ మార్క్ కూడా బ్రీచ్ చేసి 72 రూపీస్ 8 పైస్ దగ్గర వర్క్ వెళ్ళడం దీన్ని మానేసి, బట్ లాస్ట్ లో కొద్దిగా వీక్నెస్ వీక్ అయితే అయింది. ఫస్ట్ ఇది ఎంత ఇంపాక్ట్ మన మార్కెట్స్ మీద చూపించే అవకాశం ఉంది ఈ ఐటీ ఫార్మాకి సంబంధించి? ఎందుకంటే అంటిల్ అన్లెస్ వాళ్ళు హెడ్జింగ్ మెకానిజం చేసుకుంటే తప్ప మార్జిన్స్ వాళ్ళకి బాగా పెద్దగా పెరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇవన్నీ గతంలో చేసుకున్న కాంట్రాక్ట్స్, ఒకవేళ ఇప్పుడు రేట్ పెరిగినా కూడా ఇదే రేట్ వాళ్ళకి వస్తుందన్న ఇదైతే లేదు. సో ఆనంద్ హోల్ చూసుకుంటే ఈ రూపీ వీక్నెస్ ఎంతటి ఇంపాక్ట్ మన మార్కెట్స్ మీద ఉండొచ్చు? సో మనం ఆల్మోస్ట్ చెప్పుకుంటూ వస్తున్నాం అండి, రూపీ వీక్నెస్ ఇస్ నాట్ బికాస్ రూపీ డిప్రిషియేటింగ్, అంటే డాలర్ స్ట్రెంథన్ అవుతుంది. మనం కంపారిటివ్లీ మనం మిగతా ఎమర్జింగ్ మార్కెట్స్ కరెన్సీస్ చూసుకుంటే దే హావ్ డిప్రిషియేటెడ్ అలాట్ రిలేటివ్లీ, వీఆర్ ఆన్ ఎ సేఫర్ పొజిషన్ అని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. సో నేను ఆల్మోస్ట్ 72 క్రాస్ అయినప్పుడు కొద్దిగా ఆర్బీఐ ఇంటర్వ్యూ అయిందండి. సో కాకపోతే యా ఐ అప్రిషియేట్ ద మనం ఏంటంటే ఆర్బీఐ ని అప్రిషియేట్ చేసుకోవచ్చు, ఎందుకంటే యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ సో వాళ్ళు ఫేజ్ వైజ్ గా కొద్దిగా దే వాంటెడ్ టు కంట్రోల్ అనమాట. సో డెఫినెట్లీ వాళ్ళ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో, ఆర్బీఐ వాళ్ళ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కొద్దిగా ఐ థింక్ వీ షుడ్ అప్రిషియేట్ అని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. సో ఇంపాక్ట్ వరకు వస్తే ఐటీ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, ఫర్దర్ మ్యాటర్ ఆటో రిలేటెడ్ లో ఫ్యూ సెక్టర్స్ యూనో ఎక్స్పోజర్ టువర్స్ యూఎస్ ఎక్కువ ఉన్న కంపెనీస్ లైక్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ కానివ్వండి, భారత్ ఫోర్జ్ కానివ్వండి అండ్ మదర్స్ అండ్ సూమి లాంటి కంపెనీస్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే హెడ్జింగ్ మెకానిజం లో వెళ్తాయండి. బట్ ఈవెన్ దెన్ వాళ్ళు 3 మంత్స్ ఫార్వర్డ్ లో వెళ్తా ఉంటారండి, ఎప్పుడైనా 3 మంత్స్ ఫార్వర్డ్ రేట్ లో హెడ్జింగ్ చేసుకుంటూ ఉంటారు. ఈవెన్ దెన్ ఈ రేట్స్ లో వస్తాయా అని అంటే ఐ వుడెంట్ సే అండి, ఎందుకంటే కైండ్ ఆఫ్ మనకి యావరేజింగ్ అవుతుంది కాబట్టి అంత ఎఫెక్టివ్ ఉండకపోవచ్చు మార్జిన్స్ పైన. బట్ హౌఎవర్ వీళ్ళకి ఇంపోర్ట్స్ ఉన్న దాంట్లో కొద్దిగా మనం ఐటీ అయితే ఫార్మా అండ్ ఐటీ అండ్ ఇంక్లూడింగ్ ఆల్ అదర్ ఫ్యాక్టర్స్, రూపీ బీయింగ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, కొద్దిగా పాజిటివ్ అయితే కనబడుతున్నాయి అపార్ట్ ఫ్రమ్ కొద్దిగా ఎఫ్డీ ఇష్యూస్ ఇన్ ఫార్మా. బట్ ఐటీ మనం వీ హావ్ బీన్ పాజిటివ్ అండ్ ఫ్రమ్ ద లాస్ట్ 6 మంత్స్ ఇంకా పాజిటివ్ గానే కనబడుతుంది. ఒక వరింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ ట్రేడ్ వార్స్ అనేది కూడా మనం ఇంతకుముందు సైగర్ ఓపెనింగ్ కమెంట్స్ లో చెప్పారు, ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉన్నాయండి. సో ఐ డోంట్ నో వేర్ ఇట్ విల్ లీడ్ టు, బట్ ఐ థింక్ మార్కెట్స్ హావ్ ఫ్యాక్టర్డ్ ఇన్ టు సమ్ ఎక్స్టెంట్. సో అన్లెస్ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ ఏదైనా ఉంటే తప్ప మార్కెట్ వాంట్ కరెక్ట్ అనేది నా ఒపీనియన్. అండ్ దాంతోపాటు మనకి ఎలక్షన్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ లైక్ యూనో నిన్న స్టార్ట్ అవ్వడం చూస్తున్నాం, స్టేట్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. సో కొద్దిగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ప్రెషర్ ఉంటుందండి. సో ఐ వుడ్ సే ఎక్కడ నుంచి డిప్రిషియేట్ అవుతుందని డెఫినెట్లీ చెప్పలేను, కాకపోతే ఏంటంటే ఆల్రెడీ వాల్యుయేషన్ పరంగా కొద్ది కరెక్టెడ్ వాల్యుయేషన్స్ లో దొరికినాయి కాబట్టి ఐ థింక్ దే విల్ స్టే ఆర్ మేబీ దే మే సీ అనదర్ 5% ఆఫ్ ద కరెక్షన్ ఆన్ అండ్ హోల్ అండి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చూసుకుంటే అండ్ బ్రాడర్. సో మనకి మైక్రో ఫ్యాక్టర్స్ ఉండే ఉన్నాయి, ఆయిల్ కానివ్వండి, రూపీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఆయిల్ కొద్దిగా. బట్ దెన్ వన్ మోర్ థింగ్ అండి, మనకి ఇరాన్ దగ్గర నుంచి ఏదైతే ఇంపోర్ట్స్ ఉంటాయో ఆయిల్ ఇంపోర్ట్స్, మనకి ఇండియన్ గవర్నమెంట్ అయితే కొద్దిగా దే డిస్ప్లే లైక్ యూనో కైండ్ ఆఫ్ మనమేం స్టాప్ చేయము ఇరాన్ నుంచి ఇంపోర్ట్స్ అనే టైప్ లో ఒక చిన్న సిగ్నల్ ఒకటి పంపించిందండి టు ద యుఎన్. సో ఐ డోంట్ నో వేర్ ఇట్ విల్ గో టు, బట్ దెన్ మనకి నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుందండి అవన్నీ.
సో ఇవన్నీ కొద్దిగా అన్సర్టనిటీస్ ఉన్నాయండి. అండ్ యుఎస్ ఎఫ్డి రేట్స్ కూడా కొద్దిగా పెరుగుతూ పెరిగే అవకాశం అయితే డెఫినెట్లీ కనబడుతుంది. మన ఆర్బీఐ నుంచి కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్ రేట్ హైక్ అండి అక్టోబర్ మంత్. సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ డెఫినెట్లీ పెరుగుతుంది, విచ్ విల్ ఇంపాక్ట్ ద మార్జిన్స్ అండ్ మిడియం స్మాల్ క్యాప్స్ ఎస్పెషల్లీ, ఎందుకంటే కొద్దిగా డెడ్ బాడీని ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటికి. సో వీ షుడ్ బి రెడీ ఫర్ అనదర్ 5% డౌన్ సైడ్ ఫర్ మిడియం స్మాల్ క్యాప్స్ అండి, బికాస్ బీయింగ్ అన్ ఎలక్షన్ ఇయర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ పెరుగుతుంది, దర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ అరౌండ్ అండ్ నిఫ్టీ బీయింగ్ ఇన్ అ రేంజ్ బౌండ్. సో మేబీ నిఫ్టీ కూడా అనదర్ 100-150 పాయింట్స్ కూడా కరెక్షన్ చూడొచ్చు. బట్ అట్ ద సేమ్ టైమ్ 12,500 ఈజ్ నాట్ మనం నాట్ అచీవబుల్ అని చెప్పలేమండి. ఒక్కసారి ఎలక్షన్స్ లో కొద్దిగా ఫామ్ అయిన తర్వాత, ట్రెండ్ ఫామ్ అయిన తర్వాత ఐ థింక్ ఇట్స్ ఈజీలీ గెటబుల్ బై 12,500 అండి. సో ఓవర్ అండ్ ఆల్గా కొద్దిగా మీడియం స్మాల్ క్యాప్స్ లో బికాస్ మనకి ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఐ వుడ్ సే కంటిన్యూ ద పొజిషన్ అండి. కొత్త పొజిషన్ మాత్రం యాడ్ చేయదండి, వెయిట్ ఫర్ సమ్ టైమ్, కొద్దిగా ఈ ఎలక్షన్ సీజన్ లో లెట్ ద ట్రెండ్ ఫామ్ అండ్ దెన్ టేక్ ఎ కాల్. సో మీరు అప్పటివరకు కన్సల్టేషన్ ఫేజ్ లో ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ, బట్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఎక్కువగా ఉండొచ్చు, సెక్టర్ స్పెసిఫిక్ మూవ్స్ ఎక్కువగా ఉండొచ్చు కాబట్టి మంచి స్టాక్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో పిక్ చేసుకుంటే మన క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకున్నట్టు అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ కూడా మనం అర్న్ చేయొచ్చు ఎలక్షన్ మళ్ళీ ఈ సీజన్ కంటిన్యూ మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యేంత వరకు. అండ్ ఈ పేపర్ స్టాక్స్ గురించి ఇంతకుముందు అనుకున్నాం, వాటికి సంబంధించిన డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. రాజు గారు ఇంతకుముందు అనుకున్నట్టు పేపర్ స్పేస్ లో లైక్ జేకే పేపర్స్ ఒకటి, శ్రేయాన్స్ ఒకటి, ఇవి కొద్దిగా అట్రాక్టివ్ కనిపిస్తున్నాయి. ఎనీ స్టాక్స్ దట్ యు హావ్ ఐడెంటిఫైడ్? యా, ప్రాబ్లీ పేపర్ స్పేస్ లో చూస్తే కనుక మనకి మిడ్ క్యాప్ సెల్ ఆఫ్ ఏదైతే ఉందో ప్రాబ్లీ అక్కడి నుంచి అవి చాలా ఫాస్ట్ గా రికవర్ అవటం చేసామండి. అండ్ ఇన్ఫాక్ట్ జేకే పేపర్ చూస్తే కనుక ఆల్మోస్ట్ లైఫ్ టైమ్ హై కూడా బ్రేక్ అవటం చేసాం. సో జనవరిలో మనకి అరౌండ్ 169 రావటం చేసాం, అండ్ అక్కడి నుంచి 97 దాకా పడ్డ స్టాక్ ఆల్మోస్ట్ 169 బ్రేక్అవుట్ అయ్యి అరౌండ్ 194 దాకా వెళ్ళి ఐ థింక్ ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. సో ఇలాంటి బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు మేబీ ఇండస్ట్రీ ఐ థింక్ నెక్స్ట్ అట్లీస్ట్ 1 ఇయర్ ఇలాంటి బ్రేక్అవుట్స్ మనం ఇంతకుముందు స్పెషాలిటీ కెమికల్స్ వాటిలో రావటం చేసాం, అట్లాంటి బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు అట్లీస్ట్ 1 ఇయర్ ఐ థింక్ దే విల్ గో అప్వర్డ్. సో ఇక్కడ నుంచి ఎంత పెరుగుతాయి, మేబీ 25-30% అనుకోవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ 90 నుంచి 190 దాకా అయినాక 100% పెరిగినాక స్టాక్ అట్లీస్ట్ 30-40% పొటెన్షియల్ ఇక్కడ నుంచి ఉంటుంది. బట్ అగైన్ డిప్స్ లో తీసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా, అండ్ 30-40% మేబీ కరెక్ట్ కూడా అవ్వచ్చు ఇలాంటి స్టాక్స్, ఎందుకంటే ఆల్రెడీ మనకి 194 నుంచి 150 దాకా పడతాం చేసాం, విచ్ ఇస్ క్లోజ్ టు అబౌట్ 20-25%. సో ఇలాంటి కరెక్షన్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ పేపర్ ఇండస్ట్రీలో ఉన్న స్టాక్స్ మనం యాడ్ చేసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ ఓరియంట్ పేపర్ చూస్తే కనుక ఆల్మోస్ట్ జనవరి హై ఇస్ అరౌండ్ 57, ఆల్మోస్ట్ ఈ స్టాక్ కూడా 25 దాకా వచ్చి ఇప్పుడు అరౌండ్ 47 దాకా ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. డెఫినెట్లీ దీనికి కూడా ప్రీవియస్ హై బ్రేక్అవుట్ అయ్యే పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది, బట్ ఓన్లీ థింగ్ 42 నుంచి 37 వరకు డిమాండ్ జోన్ గా మనం చెప్తాం, ఇన్ కేస్ ఆ జోన్ లో వస్తే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ అఫ్ కోర్స్ శ్రేయస్ ఇండస్ట్రీస్ కూడా ఆల్మోస్ట్ ఇట్స్ బిహేవింగ్ లైక్ ఓరియంట్ పేపర్. సో నా ఉద్దేశంలో 245 ఇస్ ఆల్ టైమ్ హై, 195 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, ఈ స్టాక్ కూడా 167 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇలాంటి స్టాక్స్ సైక్లికల్ స్టాక్స్ కాబట్టి ప్రాబ్లీ ఒకవేళ మనం కొన్నా కూడా క్విక్ ప్రాఫిట్స్ అనేది కూడా బుక్ చేసుకోవాలి, అండ్ అఫ్ కోర్స్ స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేసుకుంటే ఐ థింక్ కొద్దిగా ప్రొటెక్టివ్ ఉంటుంది మనకి ఆ స్టాక్స్ లో. ఫైన్, అది పేపర్ స్టాక్స్ అనేది. కొన్ని మెయిల్స్ అండ్ కొన్ని కాల్స్ కూడా తీసుకుందాం. శ్రీనివాసులు అడుగుతున్నారు, శ్రీకాళహస్తి పైప్స్ 1 ఇయర్ టైమ్ హొరిజన్ కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా శ్రీకాళహస్తి పైప్స్? యా, ఐ థింక్ ట్రై చేయొచ్చండి 1 ఇయర్ హరైజన్ అంటున్నారు. ఒకటి ఏంటంటే మనము ఈ మీడియం స్మాల్ క్యాప్స్ లో కొద్దిగా ప్రెజర్ అయితే డెఫినెట్లీ కంటిన్యూ అవుతుందండి, ఎందుకంటే మనకి కొద్దిగా కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అయితే ముందు చెప్పుకున్నట్టు ఓపెనింగ్ కామెంట్స్ లో కూడా కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇవన్నీ కొద్దిగా ఉంటున్నాయి కాబట్టి డెఫినెట్లీ ప్రెజర్ అయితే కనబడుతుంది. కాకపోతే ప్రైస్ వైజ్ గా కొద్దిగా అట్రాక్టివ్ గానే కనబడుతుంది, ఆల్మోస్ట్ ఒక 220 లెవెల్స్ లో ట్రేడ్ అవుతుంది. చిన్న కంపెనీ, బుక్ వాల్యూ పరంగా చూసుకుంటే 1.1 లో ట్రేడ్ అవుతుంది. సో ఒకటి ఏంటంటే పర్వాలేదండి, ఆ రేషియోస్ బాగానే కనబడుతున్నాయి, బట్ ఐ వుడ్ సే మేబీ యూ షుడ్ బి రెడీ ఫర్ అనదర్ 5% డౌన్ సైడ్ అనేది నా ఒపీనియన్ అండి, ఎందుకంటే ఆల్మోస్ట్ లైక్ 450-480 క్రోర్స్ వరకు డెట్ ఉంది. సో కొద్దిగా మార్జిన్స్ పైన ప్రెజర్ అయితే డెఫినెట్ కనబడుతుంది. యూ కెన్ డ్రైవ్ ఈ కరెంట్ పాయింట్ లో ఫస్ట్ పాయింట్ అవుతుంది, ఫస్ట్ ప్రైస్ పాయింట్ అవుతుంది, బట్ ఒక 5-8% కరెక్షన్స్ కూడా రెడీగా ఉండాలండి డెఫినెట్లీ. ఎస్, వైజాగ్ నుంచి మణి ఉన్నారు కాలర్. సెకండ్ స్టాక్ ఏదన్నారు? ఫస్ట్ స్టాక్ కెల్ఫిన్, సెకండ్ స్టాక్ అవంతి ఫీడ్స్. అవంతి ఫీడ్స్ ఏ ప్రైస్ లో? 450 లోనా? అవంతి ఫీడ్స్ 450 సార్, కెల్ఫిన్ హోమ్ 400 కెల్ఫిన్ అండ్ అవంతి. యావరేజ్ అయితే వద్దండి, రెండు స్టాక్స్ కూడా చాలా వీక్ ట్రేడ్ అవుతున్న స్టాక్స్. దో మన కెన్ఫిన్ ఆల్మోస్ట్ 656 నుంచి 300 దాకా రావటం చేసాం,
సో హాఫ్ అయినప్పటికీ యావరేజ్ వద్దు, ఎందుకంటే కనుక దీనిలో స్ట్రెంత్ అనేది మనకు కనపట్ల. సో ఇన్ కేస్ మీరు హౌసింగ్ ఫైనాన్స్ లోనే ఉండాలి అంటే కనుక ఫ్రెష్ మనీ ఏదైతే ఉందో మీ దగ్గర యావరేజ్ చేయడానికి ఐ థింక్ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ తీసుకుంటే యూ కెన్ మేక్ బెటర్ మనీ దాన్ క్యాన్ఫిన్ హోమ్స్. అఫ్ కోర్స్ క్యాన్ఫిన్ హోమ్స్ మనం చూస్తే కనుక 2016 లో ఏదైతే ఉందో 250 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 310 rupees నేను క్లోజ్ అవుట్ అని చేశాం. సో 250 వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్ లో మీరు యావరేజ్ చేయొచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతం వద్దు. అండ్ అవంతి ఫీడ్ నా ఉద్దేశంలో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద యునో రన్అప్ అయితే అయిపోయిందండి స్టాక్ లో. సో ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 980 నుంచి అబౌట్ 411 దాకా రావటం చేసాం. డెఫినెట్లీ ట్రేడింగ్ బోన్సెస్ వస్తే గానీ ప్రాబ్లీ ఇన్వెస్ట్మెంట్ కి ఐ డోంట్ సజెస్ట్ అండి. ఇన్ కేస్ మార్కెట్ రికవర్ అయితే కనుక మొన్నట్ స్వింగ్ హై 547 అంటే క్లోజ్ టు 120 rupees అప్ సైడ్ కూడా రావచ్చు. ఓన్లీ ఆన్ ట్రేడింగ్ బెట్ లాగా మీరు అటెంప్ట్ చేయొచ్చు. అదర్వైజ్ ఈ స్టాక్ కూడా యావరేజ్ అయితే వద్దని నా సజెషన్. ఇన్ కేస్ మొన్నట్ స్వింగ్ లో అరౌండ్ 390 వస్తే కనుక అక్కడ యావరేజ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ 375 స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఫ్రెష్ పొజిషన్స్ కి. అండ్ ఇన్ కేస్ మార్కెట్ లో పుల్ బ్యాక్ వచ్చి 540 వస్తే కనుక ఐ థింక్ ట్రేడింగ్ పొజిషన్ లాగా ఎగ్జిట్ అవడం ఇట్స్ గుడ్ ఐడియా. రామస్వామి మరో కాల్ అడగండి. రామస్వామి గారు సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి. పరాగ్ మిల్క్ ఐ థింక్ మీరు ప్రైసింగ్ హై అయిందని చెప్పుకోవచ్చు అండి, బికాస్ మనకు ఆల్మోస్ట్ 400 లెవెల్స్ వరకు వెళ్ళి 290 లెవెల్స్ వచ్చిందండి. ఇన్ఫాక్ట్ 220 లోయెస్ట్ కూడా టచ్ చేసింది. మీన్ వాల్ బేస్డ్ ఆన్ ద ఫ్యూ ఒక న్యూస్ బేస్డ్ కొద్దిగా ర్యాలీ కరెక్షన్ ఒకటి జరిగిందండి. సో ఓవర్ అండ్ అబో ఇట్స్ ఎ గుడ్ స్టాక్ అండి. మన గ్రోత్ కూడా కన్సిస్టెంట్ గ్రోత్ చూపిస్తున్నారు. ప్రాఫిట్స్ కూడా ఆల్మోస్ట్ 34% ప్రాఫిట్ గ్రోత్ చూపిస్తూ వస్తున్నారు లాస్ట్ 3 ఇయర్స్. కొద్దిగా వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్ అయింది మీరు ప్రైసింగ్ మీ ప్రైస్ పరంగా చూస్తే, బట్ ఐ వుడ్ సే హోల్డ్ ఆన్ టు ఇట్ అండి. కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. మేబీ 8 months to 12 months వరకు వెయిట్ చేస్తే ఐ థింక్ యూ విల్ గెట్ డీసెంట్ ప్రాఫిట్స్ అనేది నా ఒపీనియన్ అండి. హోల్డ్ ఆన్ టు పరాగ్ మిల్క్. రాజు అడుగుతున్నారు భారత్ ఎలక్ట్రానిక్స్ బిఈఎల్ కరెంట్ ప్రైస్ లో 2 ఇయర్స్ టైమ్ హోరిజన్ కోసం పిక్ చేసుకోవచ్చా? సో బిఎల్ మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నామండి. ఇట్స్ బేస్డ్ ఆన్ ద న్యూస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండి. యూనో 40-50% కమ్స్ ఫ్రమ్ గవర్నమెంట్ అండి. అవి కూడా నామినేషన్ బేసిస్ లో వాటిపైన పీబీటీ లెవెల్లో మార్జిన్ తగ్గించుకోవాలనేది గవర్నమెంట్ ఒపీనియన్. బట్ మేనేజ్మెంట్ పరంగా చూస్తే ఇట్స్ నాట్ అ రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. సో ఫ్యూచర్ లో ఇప్పటి నుంచి వచ్చే నామినేషన్స్ బేస్ ఏదైతే ఆర్డర్స్ వస్తాయి వాటిపైన అని చెప్పేసి అంటున్నారు. మీరు 2 ఇయర్స్ వ్యూ అంటున్నారండి, బట్ ఐ వుడ్ సే కొద్దిగా కాషియస్ గా ఉండమని చెప్తానండి. మీరు ప్రైస్ కరెక్షన్ బట్టి అట్రాక్ట్ అయినట్టున్నారు, బట్ ఇక్కడ నుంచి కూడా డౌన్ సైడ్ కి రెడీగా ఉండాలండి. ఎందుకంటే స్ట్రేట్ అవే 500 bips మార్జిన్ స్టేట్ అవే ప్రాఫిట్స్ తీసుకెళ్లిపోతున్నారు కాబట్టి కైండ్ ఆఫ్ అ మిక్స్డ్ రియాక్షన్ అని చెప్తాను నా సైడ్ నుంచి. ఒకవేళ మీరు కాల్ తీసుకోవాలనుకుంటే వాల్యుయేషన్ పరంగా ఎస్, కాకపోతే మార్జిన్స్ పరంగా కైండ్ ఆఫ్ అ డైలమా అని చెప్పుకోవచ్చు. నా సజెషన్ మేబీ యూ కెన్ ట్రై, బట్ ఏంటంటే డౌన్ సైడ్ కూడా రెడీగా ఉండాలి కొద్దిగా. ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్ లో ఉన్నాయి, బట్ కాకపోతే ఇవాళ నుంచి ఒక చిన్న చేంజ్. మనం 9 to 9:30 ప్రసారాలని కొద్ది రోజులు పట్టింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి 9 to 9:30 కార్యక్రమాన్ని TV5 మనీలో కొనసాగించుకుందాం. యూట్యూబ్ వేదిక ద్వారా ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం ముగిద్దాం. ఎందుకంటే ఏపీ అసెంబ్లీ మళ్ళీ సెషన్స్ ముగిసిన తర్వాత యథావిధిగా 8:30 to 9:30 మన కార్యక్రమం కొనసాగుతుంది. ఈ చిన్న చేంజ్ని మనం వీక్షకులంతా గుర్తుంచుకోండి. సో జస్ట్ ఒక 10 డేస్ మాత్రమే కొద్దిగా బేర్ చేయండి. మళ్ళీ యాజ్ యూజువల్ గా మనం 9:30 వరకు TV5 న్యూస్లోని కార్యక్రమం కొనసాగించుకుందాం. ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకుని TV5 మనీలో యూట్యూబ్ వేదిక ద్వారా కలుసుకుందాం. అక్కడ మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. Stay with us.